కడప జిల్లా చిట్వేలు మండలం ఉపాధి హామీ భవన్ ఎంపీడీఓ నాగభూషణం ఏపీఓ చంద్రకళ ఈసీ ఓబులేషు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలకు కొత్తగా మహిళా మీట్లు అడ్మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలోకి తిమ్మయ్య గారిపల్లి, నక్కలపల్లి, చిట్వేలి, సి కందులవారిపల్లి, మార్గోపల్లి, కంపసముద్రం, కేఎస్ అగ్రహారం, నగరిపాడు, మహారాజపురం, కేవీఆర్ఆర్పురం, మైలపల్లి మహిళా మేట్లు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రకళ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన మేట్లు వారి విధులను, బాధ్యతలను, డిమాండ్ మాస్టర్, కొలతలు, మార్కింగ్ గురించి శుక్రవారం సమావేశాల గురించి వివరించారు. ఫస్ట్ మేట్ చేయాల్సిన పని ఏంటి? మీ గ్రూప్ లో ఎంత మంది ఉన్నారు అనేది చూసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఎంతమంది మనుషులు వచ్చినారంటే మనుషులు ఎంతమంది రావాలంటే ముందు ఏం చేయాలి చెప్పుకోవాలి. ఎట్లా చెప్పుకోవాలి? ఎవరికైనా చెప్తారు? గ్రూప్ లో ఉన్న వాళ్ళకి అందరికి చెప్తారా? ఫోన్ చేసి చెప్తాము. ఎవరికైనా చెప్తాము ఫోన్ చేసి. ముప్పై మందికి పోయి చెప్పాలంటే మీకు ముందు ఏం చేయాలి? ఎవరికి రావట్లేదు గుర్తు మొదటగా పనికి పిలిచే ముందే ఒక పని చేయాలి. ఏంటిది అది? డిమాండ్. కరెక్ట్, డిమాండ్ తీసుకోవాలి. ఒక బ్లూ ఫారం ఉంటారు కదా, మీరు సంతకాలు చేసి ఇస్తా ఉంటారు. సో ఆ డిమాండ్ ఫారం లో ఎంత మంది అయితే ఈ వారం పనికి వస్తారో వాళ్ళ పేర్లన్నీ రాసుకోవాలి. అవునా? రాసుకోవాలి. రాసుకున్న తర్వాత వాళ్ళందరి దగ్గర సంతకాలు పెట్టించుకొని ఆ ఫారం తీసుకోవాలి. ఫారం తీసుకున్న తర్వాత అప్పుడు రేపు అంటే ఈ రోజు బుధవారం తీసేసుకున్నాము, ఏమి బేస్వారం నుంచి పనికి పోవాలి. బేస్వారం నుంచి పనికి పోవాలంటే బేస్వారం పొద్దున్నే మీరు అన్నట్లు ఎవరెవరు వస్తారో ఫోన్ లో కనుక్కోవాలనా? ఫోన్ లో కనుక్కున్న తర్వాత అందరు వస్తున్నారు అని అనుకుంటే అందరిని పిలుచుకొని పని దగ్గరికి పోవాలి. అవును కదా? పని దగ్గరికి పోయిన తర్వాత ఏం చేయాలనా? అందరు వచ్చినారా? మాస్టర్ తీసుకోవాలనా? ఏంటిది అది? మాస్టర్ ఏంటిదమ్మా అది? మీరు ఎవరు పలకట్లా? మాస్టర్ ఎవరు తెచ్చిస్తారు? ఆ మాస్టర్ తీసుకున్న తర్వాత మాస్టర్ లో మీరు ఇచ్చిన పేర్లన్నీ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇచ్చిన డిమాండ్ పేపర్ లో ఆ పేర్లు లేకపోతే వాళ్ళని ముందుగానే వద్దని చెప్పాలి. ఎందుకంటే మాస్టర్ లో నీ పేరు లేదు ప్రస్తుతానికి ఈ వారానికి. కాబట్టి ఈ వారం మాత్రము నువ్వు ఇంటి దగ్గర ఉండు. రేపు వారం మళ్ళీ డిమాండ్ పేపర్ లో పేరు రాసిస్తే నీ పేరు వస్తుంది, మాస్టర్ లో వచ్చిన తర్వాత పిలుస్తాను అని చెప్పి చెప్పాలి. వచ్చేసి 50 సెంటీమీటర్స్ ఇదేనా? అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ ఒకసారి కంటిన్యూగా ఉన్నటువంటి ఏరియాలో ఇటు తోకుంటే వెళ్తా ఉన్నాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ 50 సెంటీమీటర్ల లోతు రాకుండా కొద్ది గట్టి పడిన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 సెంటీమీటర్ చేయమని మన ఫీల్డ్ అసిస్టెంట్ గారు మన మేట్ గారు చెప్పినారు. అయితే కొన్ని అనుకోని కారణాల చేత భూమిలో ఉండేది గట్టిదనమా రాయిందా లేదా అనేది మనం తెలుసుకోలేం కనుక ఇక్కడ గట్టి పడింది. ఇక్కడ వరకు 50 వచ్చింది, ఇక్కడ 0.1 వచ్చింది, అంటే ఒక 10 సెంటీమీటర్లు వచ్చింది. ఈ 10 సెంటీమీటర్లు వచ్చిన తర్వాత మీరేమంటారు? మేము కంటిన్యూగా అయితే 2 మీటర్లు దొరినాము, వెడల్పు మీటర్లు దొరినాము, ఇక్కడ 0.1 మాత్రమే మీరు తోయినారు. తోయినప్పుడు మీ కూలి వస్తుందా? మీరు అనుకున్న రేటు ప్రకారం 245 రూపాయలు వస్తుందా? ఎందుకమ్మా? లోతు తగ్గిపోయింది. లోతు తగ్గింది కనుక మీకు ఇక్కడ 245 రూపాయలు డబ్బులు రాలే. అదే ఇక్కడ లక్ష్మ గ్రూప్ అనే వాళ్ళు 2 మీటర్లు చొప్పున 1 మీటర్ వెడల్పు 50 సెంటీమీటర్ల లోతు తోయినారు కనుక వీళ్ళు అనుకున్న రీతిగా మార్కింగ్ ఇచ్చుకొని 245 రూపాయలు ఒక రోజుకి వచ్చేటట్టు వాళ్ళు తోకున్నారు. ఇక్కడ మీరేం చేయాలి? ఇక్కడ లోతు రాలేదు కనుక మీరు వెంటనే ఏం చేయాలి? వీళ్ళు చెప్పిన 2 మీటర్లే కాకుండా
ఇక్కడ 10 సెంటీమీటర్లు వచ్చింది కదా వచ్చినా ఇంకా కొద్దిగా ముందుకు మనం సాగి కొద్దిగా పొడవు పెంచుకోవాలి పొడవు పెంచుకుంటే ఆ వచ్చినటువంటి వేతనం 245 రూపాయలు మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటది ఇంకొకటి స్టాగర్